Hello everybody, this is Simran Kapoor and I am here today with a very special product for you all. You can see the number and other details in the description box given below. చైనాకు సెగ తగిలింది. సరిహద్దుల్లోని కీలక ప్రాంతాలన్నీ కూడా భారత్ చేజిక్కించుకుంది. దీంతో డ్రాగన్ కు ఊపిరాడడం లేదు. పైగా అర్ధరాత్రి కాల్పులు జరిగాయని ప్రపంచానికి ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించింది. కానీ మనం మాత్రం ఏమీ చెప్పలేదు. కానీ భారత్ కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించిందని చైనా ఆరోపిస్తూ ఉంది. అయితే ఆ ప్రకటన తర్వాత భారత్ సీరియస్ గా మళ్లీ వార్నింగ్ ఇచ్చింది. కాల్పులు జరిగాయని చెప్పిన చైనా ఏ ప్రాంతంలో ఎన్నింటికి జరిగాయో చెప్పలేదని కౌంటర్ వేసింది ఇండియా. చైనా కాల్పులు జరిపి నంగనాచిలా మాట్లాడుతుందని చురకలంటించింది. అయితే చైనాకు టిబెట్ ఫోర్స్ అగ్రెసివ్ గా సమాధానమిస్తుందని, అందుకే కుడితిలో పడ్డ ఎలుకల కొట్టుకుంటుంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. మనం ఇప్పుడు ఎత్తులో ఉన్నాం. దీంతో ఫింగర్ ఫోర్స్ సహా బ్లాక్ టాప్ తమదేనని చేజింకించుకోవడానికి ఆ దేశ సైనికులు చికట్లో మళ్లీ వచ్చారు. వెలుతురులో రావడానికి డ్రాగన్ కు సుస్సు కదా. మరి చికట్లో అయితే ఏది చేసినా కథలు చెప్పుకోవచ్చనేది చైనా వ్యూహం. ఏ కాడికి కూడా ఆ నక్క తెలివి తటలు తప్పితే కాస్తైనా మనిషిలా ఏ రోజు కూడా ఆలోచించలేదు చైనా. డే టైం అంతా గాడిదలు కాసే డ్రాగన్ చీకటి పడగానే మా ప్రాంతం అంటూ 500 మంది పర్వతాల దగ్గరకు వస్తారు. అయితే అక్కడ ఉన్నది ఇంతకు ముందు ఉన్న మన సైన్యం కాదు. అంటే మన సైన్యాన్ని ఏమాత్రం తక్కువ అంచనా వేయటం లేదు. వీళ్ల కోసమే వీళ్లపై పగతో రగిలిపోతున్న వాళ్ళని అక్కడ పెట్టామన్నమాట. అంతే, ఎందుకంటే మన వాళ్ళు పై అధికారులు చెప్పినట్లు చేస్తారు. అలాని చైనా కుక్కలను రాణిస్తారని కాదు, ఓపికగా ఉండమంటారు. బుల్లెట్ సౌండ్ వస్తే మొదటికే మోసం వస్తుందనేది ఉన్నతాధికారుల మాట. కానీ ఏది ఏమైనా సరే అంతు చూసేస్తామంతే. ఒక్కటంటే 5 అంటాం. ఒక్కసారి సౌండ్ చేస్తే 100 సార్లు తుపాకులు పేలుస్తామంటూ స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ అగ్రెసివ్ గా ఉండిపోయింది. టిబెట్ ఫోర్స్ ముందుండడంతో చైనాకు తెగ కాలిపోతుంది. మరి ఇన్నాళ్లు కూడా భారత దళాలతో అతి చేసేవాళ్ళు. అయితే టిబెట్ తమదేనని ఆక్రమించుకొని అక్కడ కూడా అరాచకాలు చేసే డ్రాగన్ ఇప్పుడు స్వయంగా టిబెటన్లనే భారత సరిహద్దుల్లో మన జాతీయ జెండా పట్టుకొని అల్లాడిచ్చేస్తుంటే తట్టుకోలేక చచ్చిపోతున్నారు. కొండ ప్రాంతంలో ఎన్ని రోజులైనా ఉండగల దమ్ము వారి సొంతం. దీంతో చైనాకు ఊపిరి కూడా ఆడడం లేదు. ఇక తన మౌత్ పీస్ గ్లోబల్ టైమ్స్ లో మరోసారి భారత్ కు వార్నింగ్ ఇచ్చింది. మరి డైరెక్ట్ గా ఇస్తే అసలు ఊరుకుంటామా? ఇది 101వ సారి అనుకుంటా. మమ్మల్ని భారత్ తక్కువ అంచనా వేస్తోంది, మేము తోపులము, మాకు ఆర్థిక శక్తి ఉంది, భారత్ కంటే మా దగ్గర ఆయుధాలు ఉన్నాయి, మేము సూపర్ మ్యాన్స్, సూపర్ పవర్స్, మాతో యుద్ధం వస్తే మీరు ఓడిపోతారని ప్రతిరోజు పాడిందే పాట పాడుతూనే ఉంది. అది ఎంతలా అంటే అక్కడ ప్రజలు కూడా థూ అని ఉమ్మూసే అంత. అయినా సరే మన వాళ్ళు ఏమాత్రం కిక్కురమనకుండా నీ డబ్బా నువ్వు కొట్టుకో, ఇంచు కూడా కదలం, ఇంతక ముందు వేరు ఇప్పుడు వేరు అంటూ మన సైన్యం కూడా సవాళ్లు విసురుతోంది. భయపడితే భయపడతామనుకుంది చైనా. యుద్ధం అంటే మనకంటే ముందే చైనా వణికిపోతుంది. ఎందుకంటే భారత్ తో యుద్ధం చేస్తే తాను ఒక సూపర్ పవర్ నని ఊహించుకుంటూ ఉంది కదా, అది తేలిపోతుంది. అమెరికా ముందే కాదు ప్రపంచం ముందు కూడా హీనమైపోతుంది చైనా. ఎందుకంటే ఆర్మీ పవర్ లో మనం ఏ మాత్రం తక్కువ కాదు. ఎవ్వడు పేల్చినా బుల్లెట్ దిగుతుంది. ఇంకా చెప్పాలి అంటే లక్షలాది సైన్యమే కాదు, ఆధునిక యుద్ధ నీతితో పాటు మనకు అనుభవం కూడా ఉంది. ఇక ఇటు మన సైన్యం కానీ కేంద్రం కానీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నారు. మన విదేశాంగ మంత్రిని చర్చలకు పిలిపించింది చైనా. సమస్యలన్నీ పరిష్కరించుకుందామని దిగి వచ్చింది, బ్రతిమాలింది. అప్పుడే మనం ఇండియా నుంచి బయలుదేరాం. సరే ఈసారైనా మాట మీద నిలబడుతుందా అనేది మనం వేచి చూడాలి. ఎందుకంటే చైనాకు దీటుగా సమాన స్థాయిలో బోర్డర్ లో మోహరింపులు చేసేసింది భారత్. బుల్లెట్ దిగటమే తరువాయి. ఇంతవరకు కిడ్నాప్ అయిన వారి గురించి జవాబు కూడా చెప్పలేదు. పైగా చిచ్చు పెట్టే కామెంట్స్ చేస్తుంది చైనా. ఏమాత్రం డౌట్ మనకు లేదు, చైనా కన్ఫర్మ్ చేసుకోవడమే లేటు. మరి చైనా కుక్కలపై మీరేమంటారో కూడా తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.